नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट देश में निवसीस्तू उ प्रवासुलु रियल एस्टेट सొంతం చేసుకునేందుకు వీలు కల్పించే ప్రతిపాదన సిద్ధం చేయడానికి ప్రభుత్వ కార్యనిర్వహణ బృందం అధ్యయనం ప్రారంభించడం జరిగింది. ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ముందు ఈ యొక్క ప్రతిపాదన ఉంచడం జరుగుతూ ఉందని చెప్పి అధికారులు తెలపడం జరిగింది. అలాగే దరఖాస్తు చేసుకుంటే దరఖాస్తుదారుడు శాశ్వత నివాస అనుమతి పొందాలంటే అలాగే మరియు కువైట్ లో వారు ఉన్న సమయంలో నేరాలకు పాల్పడ క్రిమినల్ రికార్డు లేకన్నా ఉంటే ప్రవాసులకు సంబంధించిన నివాస ఫ్లాట్ ఇళ్ళులు ఏవైతే ఉన్నాయో కలిగి ఉండడానికి మంజూరు చేయడంలో ఈ యొక్క అధ్యయనం క్రింద ఉందని చెప్పి వెల్లడించడం జరిగింది. అలాగే 350 చదరపు మీటర్లలో ఒక ఫ్లాట్ కలిగి ఉండేలా అనుమతిస్తామని చెప్పి అలాగే ఒక ఫ్లాట్ ను బాడుకకు ఇవ్వకూడదని చెప్పి అలాగే ఒక ప్రవాస వ్యక్తికి కువైట్ లో మరొక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కలిగి ఉండకూడదని చెప్పి అధికారులు తెలియజేయడం జరిగింది. ప్రత్యేకించి ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం మనం చూసుకుంటే దీని వలన కువైట్ లో పెట్టుబడులు పెరుగుతాయని చెప్పి కువైట్ లో పెట్టుబడులు పెట్టే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక సొంత ఇల్లు పెట్టుబడులు పెట్టే ప్రాంతంలో ఉండాలని చెప్పి వారు కోరుకుంటారని చెప్పి ఆ యొక్క ఇల్లు లేనప్పుడు చాలా మంది పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కూడా చూపరని చెప్పి అధికారులు వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క నిర్ణయం చూసుకుంటే వ్యాపారస్తులు కువైట్ లో ఎవరైతే పెట్టుబడులు పెడుతూ ఉంటారో వాళ్లకు ఈ యొక్క అవకాశం అయితే లభించనుందన్న అలాగే కువైట్ లో ఫ్లాట్ ను సొంతం చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం ద్వారా ఇతర జీసీసి దేశాల్లో మార్కెట్ల మాదిరిగానే ప్రభుత్వం తనాకా మార్కెట్ ను అభివృద్ధి చేయగలదని చెప్పి అంచనా వేయడం జరిగింది. దీనివల్ల రెమిటెన్స్ విలువ సంవత్సరానికి 20 బిలియన్ల డాలర్లకు చేరుకుంటుందని చెప్పి ప్రభుత్వ అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. మరి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీనిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పి స్థానిక మీడియా వెల్లడించడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కువైట్ లో ఇంకెన్ని మార్పులు చోటు చేసుకుంటాయో వేచి చూద్దామన్నా. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.